రకాలుగా కష్టపడి ఉండేటటువంటి వాళ్ళం ఇక్కడ ఈ గ్రామంలో మరి అంత అద్వైతంగా ఉండేటటువంటిది అట్లాంటిది మహానుభావుడు అబ్బాయి సోదరు గారు మాకు వచ్చి ఈ గ్రామానికి సిసి రోడ్ సిమెంట్ రోడ్ కూడా పోయటం కూడా దగ్గర దగ్గర అరగజ్యం పైగా పోచి ఉండేటటువంటి మహానుభావుడు అయినా ఆయన చేసినటువంటి పనులు అయితే గుర్తించలేకపోతున్నారు కొంతమంది జనం ఇక్కడి నుంచి కొప్పాక నుంచి ఒట్లూరు వరకు అసలు కన్ను మూసుకుంటే బండి వెళ్తుందండి అంతకుముందు నానా గత్తుకులు అసలు బండి తోలుకెళ్ళాలంటే నానా ఏడుపులు ఏడిపి ఆడవలసి వచ్చేసింది అంత దైత్రంగా ఉండేటటువంటిది అసలు ఎత్తు కూడా పోయటం కూడా అంత బాగా పోచారండి అంత క్రితం గుంట్లో గోతులు చేపలు పట్టుకునేలాగా ఉండేది ఈ రోడ్డు ఇప్పుడు డీసెంట్గా బ్రహ్మాండంగా పోశారు మాకు అదే ఆనందంగా ఉంది అన్నీ నీళ్ళున్నాయి ఇప్పుడు బాగా ఉన్నాయి శుభ్రంగా చేశారు బాగా చేశారు సిమెంట్ రోడ్ గేట్ దగ్గర నుంచి రైస్ మిల్ దగ్గర దాకా సిమెంట్ రోడ్ పోశారు చాలా బాగుంది ఇదివరకు గోతులు చాలా ఉండాయి 20 సంవత్సరాల దాకా ఇప్పుడు మట్టి పోసినోడు కూడా లేరు ఇప్పుడు నేషనల్ హైవే రూట్ లాగా ఉంది చాలా బాగుంది సిమెంట్ రోడ్ బాగుంది ఎమ్మెల్యే గారితో మాట్లాడి మేము అడిగితే మాకు ఇక్కడ నుంచి ఆ గుడి వరకు కూడా మాకు సీసీ రోడ్లు వేసారు చాలా బాగుంది ఇప్పుడే బాగుంది అంతకుముందు గోతులు నీళ్లు నడవలేక చాలా బాగుంది ఇప్పుడు గోతులు ఉండేదండి ఇప్పుడు ప్రశాంతంగా తిరుగుతున్నాయండి కార్లు బోర్లు అన్నీ నీట్ గా రోడ్ వేశారండి మా ఎమ్మెల్యే గారు అబ్బాయి సోదరి గారు ఈ రోడ్డు బాగా వేశారండి నీట్ గా ఉందండి అబ్బాయి సోదరి గారు మీరే మళ్ళీ గెలుస్తారని మనం చేస్తాం గుంటూరు జిల్లా పెదవేగి మండలం గత 15 సంవత్సరాలుగా భోగపురం నుంచి ఒట్లూరు వెళ్ళే రహదారి మరీ అద్వానంగా ఉండేది మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొట్టారు అబ్బాయి చౌదరి గారి ఆధ్వర్యంలో మరీ బ్రహ్మాండంగా రోడ్లు వేశారు రోడ్డు వేశారు అబ్బాయి చౌదరి గారు బ్రహ్మాండంగా ఉంది